నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో గత 40 ఏళ్ల నుంచి మీ ఫ్యామిలీ తరపున న్యూమరాలజీ సబ్జెక్ట్ అలా వెళ్తూనే ఉంది. అండ్ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళు చాలామంది అండి మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు, అటు కార్పొరేట్లో కానివ్వండి, ఇండస్ట్రీలో కానివ్వండి, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, సక్సెస్ఫుల్గా నాన్నగారి దగ్గర నుంచి అటు మీ దాకా వారసత్వం కంటిన్యూ అవుతుంది. సో నంబర్ వన్ న్యూమరాలజిస్ట్గా మీ ఫ్యామిలీ పేరు అయితే ఈ రోజుకి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. న్యూమరాలజీలో మీరు తప్ప ఇంకొకరు ఎవరు కూడా కనిపించరు అనమాట. ఆ స్థాయిలో మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. అండ్ ప్రతి టాపిక్ మీరు మాట్లాడేది చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఏది ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంది, నంబర్ ఏం చెప్తోంది, అండ్ ఎటువంటి నంబర్లో ఒక్కొక్క రైట్ నేమ్ ఉండాలి అనేటువంటి విషయం చెప్తూ ఉన్నారు. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు. వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. సో ఈరోజు నేను చెప్పబోయే పేరు, ఈ అబ్బాయి పేరు రవి కిరణ్. సో వ్యాపారంలో ఎంతో నష్టంలో, ఎందుకంటే రవిలో 5 నంబర్, కిరణ్లో 8 నంబర్, టోటల్ 13 నంబర్ ఉంది. ఉత్త రవిలో 13 ఉంది, ఉత్త కిరణ్లో 16 ఉంది. మీకు అన్నీ చూపిస్తా, రవిలో 13 ఎలా వచ్చింది, కిరణ్లో 16 ఎలా వచ్చింది. రవి కిరణ్లో కీ కాంపౌండ్ నంబర్ 13, అకాల మృత్యు నంబర్. ఈ 13 వస్తే వ్యాపారంలో కష్టాలు నష్టాలే ఉంటాయి. ది కాంట్ గ్రో అప్, ఎందుకంటే రాహు సంఖ్య చికాకులు చింతలు బాధలు కష్టాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో సగం మంది రవి అంటారు. రవి అనే పేరులో 4 అక్షరాలు, 4 అక్షరాల్లో పేరుంటే కష్టాలు. పరటాల రవీంద్ర అని రవి అన్నాక హీ గాట్ కిల్డ్, మధ్యల చెరు సూర్యని సూర్య అన్నాక హీ గాట్ జైల్డ్. సో నాని సినిమా ఆడలేదు, బాలు సినిమా ఆడలేదు. సో 4 అనేది కష్టాలకి రిప్రజెంటేటివ్, లైక్ రమా రామ సీత రాజా రామలింగరాజు టు రాజు హీస్ ఇన్ జైల్ ఫ్రమ్ లాస్ట్ 8 ఇయర్స్. సో టోటల్ నంబర్ 23, దీంట్లో ఐ ఏఐ 10 పోతే 13. ఈ 13ని డెత్ నంబర్ అంటారు. సో 13 ఇస్ డెత్ నంబర్. ఐ విల్ రైట్ కిరణ్ హియర్. సో కొంతమంది కిరణ్ అంటారు. కిరణ్లో 29915, టోటల్ 26, దీనిలో 10 ఓవల్స్, 16 కాన్సనెంట్స్. సో 16 అనేది ఇనీషియల్గా పైకి తీసుకెళ్తుంది, ఇట్స్ లైక్ గోయింగ్ టు ద టవర్. సో అందరికన్నా ఒక రేంజ్కి వచ్చే నంబర్ 16, అక్కడ నుంచి పడిపోతారు. 16లో సావిత్రి, సిల్క్ స్మిత, సౌందర్య, హీరో విక్రమ్, హీరోయిన్ త్రిష, చాలామంది 16లో ఒక రేంజ్కి వచ్చి, ఈవెన్ రష్యా ఈ 16, 15 ముక్కలైంది. సో కిరణ్లేమో 26 నంబర్, దాంట్లో ఐ అంటే 9, ఏ అంటే 1, 10 పోతే 16. సో 16 అంటే అప్స్ అండ్ డౌన్స్, లైఫ్లో ఎగుడు ఉంటుంది దిగుడు ఉంటుంది. అండ్ రవిలో 13 అంటే మొండి, ఎవరి మాట వినరు, కష్టపడినా ఫలితం ఉండదు. సో ఈ 13 వాళ్ళు విపరీతం కష్టం చేస్తారు, పేరు ఉండదు. ఒకవేళ పేరు ఎక్కువైపోతే అర్లీ డెత్ ఉంటుంది, లైక్ దివ్యభారతి చాలా చిన్న ఏజ్లోనే బిల్డింగ్ నుంచి పడిపోయిందా తోసేసిందా పక్క పెడితే ఆ బిడ్డ లేదు. ఐ థింక్ 19 ఇయర్స్ 20 ఇయర్స్కే చనిపోయింది. 13వ నంబర్, ఇలా 13వ నంబర్లు కొన్ని వేల మంది చూస్తున్నారు రోజు. ఆడ కొండ విరిగి పడితే కరెక్ట్గా 13వడే ఉంటాడు కింద, లేదా 16వడు ఉంటాడు. మంచి నంబర్ వాడు లేచి ఇంకా దూరం వెళ్ళి ఉంటాడు. సో రాంగ్ నంబర్ విల్ అట్రాక్ట్ నెగిటివిటీస్. సో రవిలో 23, కిరణ్లో 26. సో 23 అంటే 5, 26 అంటే 8. సో కీ కాంపౌండ్ ఇన్ రవి కిరణ్ ఇస్ 13. సో రవిలో 13వ నంబర్, 4 అక్షరాలు, 4 అక్షరాల్లో పేరుంటే రాహు ప్రభావం వల్ల చికాకులు చింతలు బాధలు కష్టాలు డిలేస్. ఎక్కువ బాధలు పడేది 3 అక్షరాల్లో పేరున్నవాళ్ళు, 4 అక్షరాల్లో ఉండేవాళ్ళు మ్యాక్సిమం నరకం చూసి భూలోకంలోనే నరకం చూసేస్తారు. రామలింగరాజుని రాజు నాకు జైల్లో ఉన్నారా, మంత్రి రాజా జైలుకి వెళ్ళాడు, కర్ణానిది కూతురు కని మొలి కని అన్నాక ఆయన జైల్లో కూర్చుంది. సో యువరాజ్ సింగ్ యూవి అన్నాక ఆయన క్యాన్సర్లో కూర్చున్నాడు. సో ఇవన్నీ కష్టాలు. అంబాసిడర్స్ 4 లెటర్స్ అండ్ మొత్తం పేరు తీసుకుంటే ఇది 23 5, 26 8, మళ్ళా 13. ఇలా కీ కాంపౌండ్లో 13 వస్తే దే విల్ హ్యావ్ యాక్సిడెంట్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, ఏ ఎలా ఉన్నా
బాగలేదు, నాకు బాగలేదు, 25 ఏళ్ళకే 30 ఏళ్ళకే బాగలేదు అంటారు. టెస్టులు చేసుకుంటే అన్నీ నార్మల్ ఉంటాయి, బట్ దే విల్ హ్యావ్ అర్లీ అన్హ్యాపీ ఎండింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అర్లీ డెత్ బై యాక్సిడెంట్స్ ఆర్ ఇంటర్నల్ హెల్త్ ప్రాబ్లమ్స్. సో రవి పేరున్న, కిరణ్ పేరున్న, రవి కిరణ్ పేరున్న, ఇది చాలా చాలా డేంజరస్. సో ఈ పేరుల్లో 100% కరెక్షన్ అవసరం. చాలామందికి అసలు రాంగ్ నంబర్స్ అంటే ఏంటి బాగా గుర్తుపెట్టుకోండి. రాంగ్ నంబర్స్ అనేది చాలా తక్కువ. 12వ నంబర్ ఉంటే జీవితం తలకిందులు అవుతుంది. 13వ నంబర్ ఈజ్ ఈక్వల్ టు డెత్, మృత్యు సమానం. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు మృత్యుని చూపిస్తుంది. 16 యాక్సిడెంట్స్, కొలాప్స్ ఫ్రమ్ టైప్ పైనుంచి పడిపోవడం. 18 ఇస్ ఎ నంబర్ ఫార్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, క్వారల్స్, డైవర్స్. 27 నంబర్ డిప్రెషన్ నంబర్. 31 ఆల్సో ఈజ్ ఈక్వల్ టు 13 డెత్ నంబర్. 33 ఇతరులకు మేలు చేసి మోసపోయే నంబర్. 36 అస్తవ్యస్తమైన జీవితం. 57 గుండెల్లో 3 కత్తులు. 64 నంబర్ అంటే ఒక మనిషిని పనుకోబెట్టి మెడ నుంచి నడుము వరకు కత్తులు దుప్పితే ఎలాంటి బాధలో ఉంటాడో అలాంటి బాధపడే నంబర్. సో ఇది కాకుండా ఒక మనిషి పేరులో 1-6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6-3 ఎఫెక్ట్ ఉండకూడదు. సో మీ పేరులో బలం తెలుసుకోవడానికి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇచ్చిన నంబర్స్కి. ఫస్ట్ 8 6 double 8 0 6 double 8 double 6 0 0 0 3 1 7 double 9 double 6 triple 0 3 1 7 9 1 double 3 7 8 9 1 double 9 9 1 double 3 7 8 9 1 double 9. నా వాట్సాప్ నంబర్ 9121685513. దిస్ ఈజ్ మై పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. మీరు మీ డీటెయిల్స్ పంపించాక మీ హారోస్కోప్ ఓపెన్ అవుతుంది. మీ పేరులో నంబర్స్ బాగుంటే ఎలాంటి ఇబ్బంది లేదు. మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉన్నప్పుడు కనీసం 1 మంత్ లోపల ఆ పేరులో కరెక్షన్ తీసుకొని ఆ దోషాలని క్లోజ్ చేసుకోవాలని. నా దగ్గర కాకపోతే ఎక్కడోదర చేసుకోండి. బట్ నాకు తెలిసి 40 ఏళ్ళ అనుభవం ఉన్న ఆఫీస్ అండ్ రోజు నాకు ఒక 200 షీట్ల దాకా బయట తీసుకున్న షీట్లు వస్తున్నాయి. పలానాల దగ్గర తీసుకున్నాం, పలంతా రాంగ్ కరెక్షన్స్ అండి. సో ఇలా రాంగ్ కరెక్షన్స్ తీసుకోవడం వల్ల యూజ్ ఉండదు. ది బెస్ట్ నెహ్రూ, తర్వాత ది బెస్ట్ కిరణ్ నెహ్రూ మమ్మల్ని సంప్రదిస్తే ది బెస్ట్ ఇవ్వగలం. సో ఈ నంబర్లకి వాట్సాప్ చేసి మీ పేరు బాగలేదని వాయిస్ వస్తే లేట్ చేయకుండా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో. సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి, 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నాన్నగారి దగ్గర నుంచి అంటే నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా. సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోనూ కార్పొరేట్లోనూ చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికంఠలోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మీరు వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అంటే నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోనూ కార్పొరేట్లోనూ చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికంఠలోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.